రైట్. మనతో పాటు రాష్ట్ర బ్రాహ్మణ ఫ్రంట్ ఈయన సాయినాశర్మ గారు ఫౌండర్, అలాగే తెలుగుదేశం నాయకులు కూడా. సాయినాశర్మ గారు నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్, నమస్తే. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మీరు, ఐ బిలీవ్ యు ఆర్ స్టిల్ విత్ తెలుగుదేశం, అవునా? తెలుగుదేశం ఉన్నా సార్, తెలుగుదేశం కంటిన్యూ అవుతున్నాం కదా. కంటిన్యూ అవుతున్నారు కదా. ఏంటి మీ మీ పొత్తుల విషయంలో రాయలసీమ ఎలా ఉండబోతోంది? లక్ష్మణ్ గారు కూడా రాయలసీమ నుంచే, కడప జిల్లా. సార్ గుడ్ మార్నింగ్. సాయినాశర్మ గారు ఫ్రమ్ కమలాపురం. నాకేం తెలీదు, మా ఈనాడు ఆఫీస్కి వచ్చేవాడు, నాతో కలిసిపోయేవాడే కదా. ఏమే మర్చిపోయావా? సో సాయినాశర్మ గారు ఏంటి ఎలా ఉండబోతోంది? పొత్తులు బీజేపీ తోటి ఫలించే అవకాశం ఉందా? నిజంగా పొత్తుల కోసం వెళ్ళారా, కేసుల గురించి వెళ్ళారా? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అదే. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీకి బీజేపీతో పొత్తు అనేది వాస్తవానికి ప్రజల అభిప్రాయం ప్రకారం, పార్టీ కార్యకర్తల అభిప్రాయం ప్రకారం పొత్తు అవసరం లేదని చెప్తున్నారు సార్. జనసేనతో పొత్తు విషయంలోనే చాలా మంది సందిగ్ధావస్థలు ఉన్నారు పార్టీ కార్యకర్తలంతా. ఈ నేపథ్యంలో ఇంకా బీజేపీతో పొత్తు ఎందుకని చాలా మంది కార్యకర్తలు, చాలా మంది డిస్కషన్స్ మొత్తం అన్ని చోట్ల కూడా, గ్రామాల్లో ఎక్కడెక్కడ విలేజ్ లో కానీ చాలా చోట్ల ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎందుకు వెళ్తున్నారంటే, ఈ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఏదైనా కానీ ఎన్నికలు సరిగా నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా మనకు పొత్తు ఉన్న బీజేపీతో పొత్తుంటే కానీ ఎలక్షన్ సరిగా చేసుకోలేమనేటువంటి ఒక నమ్మకంతో, ఆ విధమైన భావనతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా అయితే పొత్తు ఉండడం వల్ల ఏంటంటే తెలుగుదేశం పార్టీకి నష్టమే కానీ లాభం లేదనే అభిప్రాయం చాలా మంది వ్యక్తం అవుతా ఉంది. వీళ్ళలో చాలా మంది కార్యకర్తల్లో, నాయకుల్లో, నేను మామూలుగా నిన్న మొన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చిన తర్వాత చాలా మంది కార్యకర్త నాయకులు కూడా మాట్లాడారు సార్. మాట్లాడుతుంటే బీజేపీతో పొత్తు వల్ల పార్టీకి జరిగే ఇబ్బందులు, ఎందుకంటే ముస్లిం ఓటు, మైనార్టీ ఓటు బ్యాంక్ ఇటీవల కాలంలో కొంత టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీ కొంత మరలింది. ఈ నేపథ్యంలో మరలా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మైనార్టీ ఓటు బ్యాంక్ పార్టీకి దూరం అవుతుంది. అట్లాగే క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కూడా కొంత దగ్గర అయ్యే పరిస్థితుల్లో వాళ్ళు కూడా దూరం అవుతారు. దూరం అయితే ఈ రెండు ఓటు బ్యాంక్ మాక్సిమం దెబ్బతింటే కన్నా వాళ్ళు ఉన్నటువంటి పర్సంటేజ్ ప్రకారం కూడా పార్టీకి డామేజ్ అవుతుంది. మరి బీజేపీతో పొత్తు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఢిల్లీలో మాట్లాడేటువంటి తీరులో వచ్చిన తర్వాత పార్టీ ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోవడం కూడా మనం ఇక్కడ గమనించాల్సింది.